వెల్కమ్ టు ననీక్ అండ్ వీడియోస్ ఈరోజు ఎకానమీలో భాగంగా ప్లానింగ్ ఇన్ ఇండియా భారత ప్రణాళికలు చాప్టర్లో నుంచి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఆర్థిక వ్యవస్థ అనగా వస్తు సేవలను ఉత్పత్తి చేయటాన్ని ఆర్థిక వ్యవస్థ అంటారు ఒకవేళ యొక్క వస్తు సేవల ఉత్పత్తిని ప్రైవేట్ రంగం వారు కనుక చేస్తే దాన్ని పెట్టుబడిదారి అని ఒకవేళ ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తే దాన్ని స్వామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని మరి ప్రైవేటు ప్రభుత్వము రెండు కలిసి కనుక ఉత్పత్తి చేస్తే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు యుఎస్ఏ అమెరికా ఎగ్జాంపుల్ అయితే సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు రష్యా ఎగ్జాంపుల్ అవుతుంది మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మన ఇండియానే ఎగ్జాంపుల్ అండి మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏమిటి పెట్టుబడిదారి సామ్యవాద మిశ్రమ ఏది కాదు అంటాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పవచ్చు మరి ఆర్థిక వ్యవస్థలో మన యొక్క ఆర్థిక వ్యవస్థలో సిఎస్ఓ వారి ప్రకారము సిఎస్ఓ వారి ప్రకారము మూడు రంగాలుగా ఉన్నాయి అందులో ఒకటి ప్రాథమిక రంగము రెండవది ద్వితీయ రంగము మూడవది తృతీయ రంగం అంటారు సిఎస్ఓ అనగా సెంట్రల్ స్టాటిక్స్ ఆఫీస్ సెంట్రల్ స్టాటిక్స్ ఆఫీస్ కేంద్ర గణాంక శాఖ అంటారు తెలుగులో మరి మనకి సిఎస్ఓ అనగా ఫుల్ మీనింగ్ చెప్పండి అంటాడు సెంట్రల్ స్టాటిక్స్ ఆఫీస్ అని చెప్పాలి దీన్ని ఎప్పుడు ఫార్మేషన్ చేశారే అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెకండ్ మే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నవి మరి ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగం గురించి ఈరోజు టాపిక్లో చెప్పుకుందాం తర్వాత పంచవర్ష ప్రణాళికలు ఏంటంటే ఏమిటి మరి పంచవర్ష ప్రణాళికలకు పునాది ఏమిటి ముందులో వచ్చినటువంటి ప్రణాళికలు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్గా చెప్పుకుందాం మరి ఈరోజు ప్రాథమిక రంగము తృతీయ రంగం వీటి గురించి చెప్పుకుందాం మరి ప్రాథమిక రంగం ప్రాథమిక రంగం అంటే ఏమిటయా అంటే ప్రాథమిక రంగము వ్యవసాయము అటవీ సంపద నృత్య సంపద గనుల తవ్వకం వీటన్నిటిని కలిపి ప్రాథమిక రంగము అంటారు ఏంటయ్యా అంటే వ్యవసాయము అగ్రికల్చర్ అటవీ సంపద ఫారెస్ట్ మత్స్య సంపద సీ ఎకానమీ అలాగే గనుల తవ్వకం మైనింగ్ వీటన్నిటిని కలిపి ప్రాథమిక రంగము అంటారు మరి ప్రాథమిక రంగంలో నుండి గనులను మైనింగ్ని తీసివేస్తే వచ్చేది మనకి వ్యవసాయ రంగము ప్రాథమిక మరి ఇక్కడ బిట్ ఫ్రేమ్ అయితే ప్రాథమిక రంగానికి లేదా వ్యవసాయ రంగానికి ఏది కలిపితే ప్రాథమిక రంగం అవుతుంది అంటాడు వ్యవసాయ రంగానికి దేనిని కలపగా ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టర్ ఏర్పడును అంటాడు మైనింగ్ అని టిక్ చేయాలి ప్రాథమిక రంగం నుండి లేదా ప్రైమరీ సెక్టార్ నుండి దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దేన్ని డీల్ చేసేస్తే వ్యవసాయ రంగం ఏర్పడుద్ది అంటాడు గనులతోకం గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక రంగం అనగా వ్యవసాయము అటవీ సంపద మత్స్య సంపద గనులు మరి అందులో వ్యవసాయ రంగం అనగా మైనింగ్ని తీసివేగా మిగిలి ఉన్న వాటినే వ్యవసాయ రంగము అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఇక్కడే నోట్లో నేను చెప్పింది అదే మరి ద్వితీయ రంగము ద్వితీయ రంగం రంగము సెకండరీ సెక్టార్ అంటారు ఇంగ్లీష్లో సెకండరీ సెక్టార్లోకి ఏమేమి వస్తాయా అంటే తయారీ రంగము పరిశ్రమలు ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఓకే మరి విద్యుత్తు గ్యాస్ నీటి సరఫరా ఎలక్ట్రిక్ గ్యాస్ వాటర్ సప్లై నిర్మాణ రంగము అంటాము దీన్ని మనం నిర్మాణ రంగము మ్యానుఫ్యాక్చరింగ్ మరి ప్రాథమిక రంగంలో ఇక్కడ నోట్లోకి వెళ్దాము నోట్లోకి వెళ్తే మీకు అర్థమవుద్ది నోట్ నోటేంటయ్యా అంటే ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి గనుల తవ్వకాన్ని ద్వితీయ రంగంలోని ఉపభాగాలకు కలిపితే పారిశ్రామిక రంగం వస్తుంది ఓకే పారిశ్రామిక రంగం గుర్తుపెట్టుకోండి ద్వితీయ రంగం కాదు సెకండరీ సెక్టార్ కాదు చెప్తాను నండి సెకండరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ మైనింగ్ దీన్నే ఇండస్ట్రీ ఇండస్ట్రీ సెక్టార్ అంటారు ఇండస్ట్రీ రాయటానికి రావట్లేదు ఇండస్ట్రీ సెక్టార్ అంటారు గుర్తుపెట్టుకోండి సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగానికి గనులను యాడ్ చేయంగా వచ్చేదే పారిశ్రామిక రంగము అని చెప్పవచ్చు ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్తాను తయారీ రంగము తయారీ రంగము విద్యుత్తు విద్యుత్తు నిర్మాణము నిర్మాణము ఇదంతా ఏంది సెకండరీ సెక్టర్ ఇదంతా అయింది ఇండస్ట్రీ ఇండస్ట్రీ గనుల తవ్వకాన్ని గనుల తవ్వకాన్ని యాడ్ చేయటం ద్వారా వచ్చేదే ఇండస్ట్రీ సెక్టార్ మైనింగ్ని యాడ్ చేయటం వల్ల వచ్చేదే ఇండస్ట్రీ సెక్టార్ బిట్ ఫ్రేమ్ అయింది సెకండరీ సెక్టార్కి మైనింగ్ని కలుపుగా వచ్చేది ఇండస్ట్రీ సెక్టార్ లేదా ఇండస్ట్రీ సెక్టార్ నుండి దేనిని తీసివేయగా మైనస్ చేయగా వచ్చేది అంటే సెకండరీ సెక్టార్ అని చెప్పవచ్చు సెకండరీ సెక్టార్ ఎలా వచ్చింది ఇండస్ట్రీ నుండి మనం గనులను కనుక తీసివేస్తే సెకండరీ సెక్టార్ వచ్చేది ప్రాథమిక ప్రాథమిక రంగంలో ఉంటుంది కానీ వ్యవసాయ రంగంలో లేనిది అంటే గనుల తవ్వకం ఇది ప్రైమరీ సెక్టార్లో ఉంటుంది కానీ మరి అగ్రికల్చర్ సెక్టార్లో ఉండదు ఏంటది మైనింగ్ మరి ప్రా పారిశ్రామిక రంగంలో ఉంటుంది కానీ ద్వితీయ రంగంలో ఉండదు ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉండదు కానీ సెకండరీ సెక్టార్లో ఉండనిది ఏంటయ్యా అంటే గనులు గనులు అనేటువంటిది ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోండి మరి తృతీయ రంగము తృతీయ రంగము టెరిటరీ లేదా సర్వీస్ సెక్టార్ తృతీయ రంగము టెరిటరీ లేదా సర్వీస్ సెక్టార్ అంటారు దీనినే తెలుగులో మనము సేవల రంగము అంటాం సేవలు ఓకే సేవలు సర్వీస్ సెక్టార్ సేవలను అందించే విద్య వైద్యం రవాణా బ్యాంకులు బీమా సంస్థలు మొదలైనవన్నీ తృతీయ రంగంలోనికి వస్తాయి ప్రస్తుతము భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా సేవారంగంలో లభిస్తుంది ఇంపార్టెంట్ బిట్ భారతదేశ జాతీయ ఆదాయంలో అధిక వాటా కలిగినది మరి ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెరిటరీ ఆర్ సర్వీస్ సెక్టార్ అని అడుగుతాడు సర్వీస్ సెక్టార్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి మరి ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలుగా వర్గీకరిస్తే గనుల త్రవకం ప్రాథమిక రంగంలోకి వస్తుంది అలా కాకుండా వ్యవసాయ పారిశ్రామిక సేవ రంగాలుగా వర్గీకరిస్తే గనుల త్రవకము పారిశ్రామిక రంగంలోనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి గనుల త్రవ్వకం అనేది వ్యవసాయము పారిశ్రామికంగా సేవారంగంగా విభజిస్తే మట్టికి గనులు పారిశ్రామిక రంగం అలా కాదయా అంటే ప్రైమరీ సెక్టారు సెకండరీ టెరిటరీ సెక్టార్ లాగా విభజిస్తే గనులు అనేటువంటి ప్రైమరీ సెక్టార్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది ఓకే ఇక్కడ చూద్దాము చాలా ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేసుకోండి వ్యవసాయ రంగానికి గనులు కనుక మైనింగ్ కనుక యాడ్ చేస్తే ప్రైమరీ సెక్టార్ మరి ప్రైమరీ సెక్టార్ నుండి గనులను తీసేస్తే అగ్రికల్చర్ సెక్టార్ మరి సెకండరీ సెక్టార్ నుండి మైనింగ్ని కనుక యాడ్ చేస్తే మరి ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చిద్ది మరి ఇదండి ఈరోజు పాఠము మరి నాని టెక్కన్ వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇలా మరిన్ని వీడియోస్ని మీరు పొందవచ్చు మరి మాకు యూట్యూబ్ ఛానల్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టిక్ చేసి పెట్టుకోండి మరి మనం మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి ఒక్క క్లాస్ మీకు రావడం జరుగుతుంది మనకి ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి క్లాసులు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్